రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. జేఏసీ కార్యాచరణలో భాగంగా ఇవాళ విద్యార్థుల ర్యాలీలకు పిలుపునిచ్చింది. మరోవైపు ఉదయం నుంచే డిపోల ముందు ఆందోళనలు నిరసనలు కొనసాగిస్తున్నారు కార్మికులు. డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వామపక్ష పార్టీలు ఇవాళ సామూహిక దీక్షలు చేయాలని సిపిఐ నిర్ణయించింది. అటు మండల జిల్లా కేంద్రాల్లో రాస్తా రోకోలకు పిలుపునిచ్చింది సిపిఎం. మరోవైపు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల సమావేశం జరగనుంది. సిఎస్ ను కలిసి సమస్యలు వివరించనున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతూనే ఉంది. జేఏసీ కార్యాచరణలో భాగంగా ఇవాళ విద్యార్థుల ర్యాలీలకు పిలుపునిచ్చింది. మరోవైపు ఉదయం నుంచే డిపోల ముందు ఆందోళనలు నిరసనలు కొనసాగిస్తున్నారు కార్మికులు. డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి వామపక్ష పార్టీలు. ఇవాళ సామూహిక దీక్షలు చేయాలని సిపిఐ నిర్ణయించింది. అటు మండల జిల్లా కేంద్రాల్లో రాస్తా రోకోలకు పిలుపునిచ్చింది సిపిఎం. మరోవైపు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల సమావేశం జరగబోతోంది. సిఎస్ ను కలిసి సమస్యలు వివరించనున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఆర్టీసీ సమ్మె 12వ రోజు కొనసాగుతోంది. బస్ డిపోల దగ్గర నిరసనలు ధర్నాలతో హోరెత్తిస్తూ ఉన్నారు కార్మికులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. దీంతో బస్ డిపో దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బస్సులను అడ్డుకునే టైంలో ఓ మహిళా కార్మికురాలి చేతికి గాయాలయ్యాయి. దీంతో డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చర్చలతో యుద్దాలే ఆగిపోతున్నాయి. అలాంటప్పుడు కార్మికులతో చర్చలు జరిపితే తప్పేంటని రాష్ట సర్కార్ను ప్రశ్నించింది హైకోర్టు. నిప్పు రాజేసి చలి కాచుకునే ప్రయత్నం చేయొద్దని సూచించింది. కార్మికులు సమ్మె విరమించి చర్చలు జరపాలని యూనియన్లకు చెప్పింది. రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె విషయంలో ప్రభుత్వం కార్మిక సంఘాలు మొండిగా ఉన్నాయంది. పట్టుబిడుపులు లేకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పింది కోర్టు. సమ్మె ప్రభుత్వానిదో యూనియన్దో అనుకుంటే పొరపాటేనంది. ఇది పూర్తిగా ప్రజల సమస్యగా మారిందనే విషయాన్ని గుర్తించాలని సూచించింది కోర్టు. ప్రభుత్వ ప్రకటనలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందో తెలుస్తుందని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె విరమింపజేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని ఉస్మానియా వర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆర్ శుభేందర్ సింగ్ వేసిన పిల్లను నిన్న కోర్టు విచారించింది. ఇక ప్రభుత్వంతో పాటు కార్మికులకు కొన్ని ప్రశ్నలు వేసింది హైకోర్టు. ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపేందుకు చాలా మార్గాలున్నప్పుడు సమ్మెకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వెంటనే విధుల్లో చేరి ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించింది. సమ్మె చట్ట విరుద్ధమని తాము ప్రకటిస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని, ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది. కార్మికుల డిమాండ్లు న్యాయబద్దమే అయినా దసరా ముందు సమ్మెకు వెళ్లడం ఏంటని ప్రశ్నించింది. యూనియన్లకు కొన్ని బాధ్యతలు ఉంటాయని చెప్పింది. వెంటనే సమ్మె విరమించాలని, యూనియన్లకు యూనియన్లతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించింది కోర్టు. మరోవైపు తమ సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కావడం లేదని కోర్టుకు తెలిపారు కార్మికుల తరపు న్యాయవాది. నెల ముందే సమ్మె నోటీస్ ఇచ్చామన్నారు. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ కూడా లేరని, దీనివల్ల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లారని వివరించారు. ఏదైతే సెప్టెంబర్ 11వ తేదీ నాడు నోటీస్ ఇస్తే మరి సెప్టెంబర్ 23 తారీఖు వరకు 12 రోజుల కాల వ్యవధిని ఎందుకు
ప్రభుత్వం వినియోగించుకోలేదు. ప్రభుత్వము తన పిల్లలతో ఏ విధంగా వ్యవహరించాలో అదే విధంగా వ్యవహరించాలి. అధికారం ఉపయోగించినప్పుడు అంతే స్థాయిలో కన్సర్న్ కూడా చూపించాలి, వాళ్ళను అక్కర చూపించాలి, వాళ్ళను దయతో వాళ్ళతో వ్యవహరించాలి. వ్యవహరించడానికి కనీసం చర్చలు జరపడానికి ఆర్టీసీకి ఎండీ లేడన్న విషయాన్ని కూడా కోర్టు చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని కోర్టుకు చెప్పారు అడ్వకేట్ జనరల్. ఆర్టీసీని విలీనం చేస్తే ఇతర కార్పొరేషన్ల నుండి విలీన డిమాండ్లు వస్తాయని కోర్టుకు వివరించారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పుడు విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని ఏజీని ప్రశ్నించింది హైకోర్టు. కార్మికుల జీవన విధానం మారాల్సిన అవసరం ఉందన్న కోర్టు వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని చెప్పింది. 2 రోజుల్లో సమ్మెపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. చర్చలతో యుద్ధాలే ఆగిపోతాయని, అలాంటప్పుడు కార్మికులతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్నించింది కోర్టు. తరువాతి విచారణను 2018 వాయిదా వేసింది. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించింది కోర్టు. ఇరు పక్షాలను రాజీకి ముందుకు రావాల్సిందిగా చెప్పింది. ఎన్నో పెద్ద యుద్ధాలు కూడా చివరికి టేబుల్ ముందు చర్చలతో పరిష్కారమైనప్పుడు మరి పరిష్కారాల దిశగా మీరు ఎందుకు వెళ్లరు? ఇద్దరు ఇరు వర్గాలు పరిష్కారాలను కేవలం చర్చల ద్వారానే చేసుకునే అవకాశం మీకే ఉంది అని 18వ తేదీ రోజు ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీకి ఎండీ లేకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. హెచ్ఆర్సీకి చైర్మన్ లేరు, లోకాయుక్తకు న్యాయమూర్తి లేరు, శిశు సంక్షేమ కమిటీలు లేవు, ట్రిబ్యునల్స్ ని పట్టించుకోరు. ప్రభుత్వం ఏం చేస్తోంది? నియమించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించింది. ప్రభుత్వం ప్రజల పక్షపాతి కాదా? ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు మౌనంగా ఉందని సీరియస్ అయింది కోర్టు. పటిష్టమైన ప్రభుత్వ రవాణా వ్యవస్థ లేకపోవడం వల్లే పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయంది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో పటిష్టమైన రోడ్డు రవాణా వ్యవస్థ ఉండటం వల్లే పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే ఆర్టీసీ ఎండీని నియమించాలని సూచించింది కోర్టు. ఎండీని నియమిస్తే కార్మికుల్లో విశ్వాసం పెరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. మొండిగా వ్యవహరిస్తే ఎవరి ప్రతిష్ట పోతుందో, ఎవరు నష్టపోతున్నారో తెలియదా అని ప్రశ్నించింది కోర్టు. తాము సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ప్రభుత్వం పిలిస్తే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు అశ్వత్థామరెడ్డి. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్చలు పిలిస్తే వెళ్లి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సమ్మె విరమించమని కోరలేదండి. ఇరు పక్షాలకు చెప్పినారు ప్రభుత్వాన్ని కార్మికుల సమస్య పరిష్కరించే చర్యలు తీసుకోమన్నారు. మీరు కూడా ప్రభుత్వం మాట్లాడితే విరమించడానికి సిద్ధంగా ఉన్నారని మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మాట్లాడితే సమ్మెలు కానీ సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. 18 తారీఖున మళ్ళీ కోర్టుకు హాజరు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని టీఎంయూ వేసిన రిట్ పిటిషన్ను విచారించింది కోర్టు. దీని విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. అటు సెలవులు పొడగింపుపై దాఖలైన పిటిషన్ పైన కోర్టు వాదనలు విన్నది. రవాణా ఇబ్బందులున్నాయి కాబట్టి సెలవులు ఇచ్చామని ఒక బెంచ్లో, ఇబ్బందులు లేవని మరో బెంచ్లో వాదనలు వినిపిస్తోందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తరువాతి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది.